हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी नव्या अंडी नेनु ओक ज्यूस रेसीपी तो मी मुंदुकैते वच्चेसानु अदी कूडा क्यारेट तो ज्यूस चेप्पबोतुन्नानु अदी कूडा ब्राइट स्किन कोसम मन स्किन टोन बागा पेंचुतुंदी स्किन टोन चाला ब्राइटन गा अवटानिकी ओक ज्यूस अयिते चेप्पबोतुन्नानु इदी यांटी एजिंग गा कूडा पनिचेस्तुंदी చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ క్యారెట్ జ్యూస్ వల్ల క్యారెట్ తో జ్యూస్ చెప్పబోతున్నాను క్యారెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి మనందరికీ తెలిసినవే అవి కళ్ళకు మంచిది క్యారెట్ అలాగే మనకి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది క్యాన్సర్ ని దూరం చేస్తుంది అలాగే స్కిన్ కి ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది స్కిన్ గ్లో అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే యాంటీ ఏజింగ్ గా కూడా ఉపయోగపడుతుంది అలాగే మన అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక మన ఫేస్ కి అనేది రింకిల్స్ అవి వచ్చేస్తుంటాయి కదా వాటిని అన్నింటిని దూరం చేస్తుంది క్యారెట్ క్యారెట్ జ్యూస్ ఎన్నో సుగుణాలున్నా ఈ క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో నేనైతే చెప్పేస్తాను ఇక్కడ చూసారు కదా క్యారెట్ ని అయితే నేను చిన్నగా పీసెస్ కట్ చేసి పెట్టేసుకున్నాను బాగా వాష్ చేసి పీల్ తీసేసి సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను వీటిని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి జ్యూస్ చేసుకుంటే మనకి వెరీ ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఎంత టైం కూడా పట్టదు ఒక 5 మినిట్స్ కూడా పట్టదు తొందరగానే అయిపోతుంది ఈ పీసెస్ ని అయితే మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నాను అలాగే రుచి కోసం ఇక్కడ నేను చిన్న అల్లం ముక్కని అయితే తీసుకుంటున్నాను క్యారెట్ కి అల్లం ముక్క వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది జింక్ టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది అలాగే అల్లం కూడా మన డైజెషన్ కూడా బాగా యూస్ అవుతుంది కదా వీటి ఫైన్ గా బ్లెండ్ చేసుకుందాం ఇక్కడ చూసారు కదా బ్లెండ్ చేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా బాగా పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు అయితే సగం మిక్సీ పట్టుకున్నాం కదా టోటల్ గా అవ్వలేదు కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుంటే ఇంకా చక్కగా బ్లెండ్ అయిపోతుంది మనకి జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది క్యారెట్ లో బీటా కెరోటిన్ ఉంటుంది చాలా మంచిది అలాగే సి విటమిన్ కూడా ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం కదా ఒకసారి మిక్సీ పట్టుకుందాం అప్పుడు మనకి జ్యూస్ అనేది బాగా వచ్చేస్తుంది ఎందుకంటే ఒక ఓన్లీ క్యారెట్ వల్లే మనకి జ్యూస్ రాదు కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి జ్యూస్ అనేది బాగా వస్తుంది ఇక్కడ చూసారు కదా ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ లోకి మనం జ్యూస్ ని అయితే స్ట్రెయిన్ చేసుకుందాం ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి మన జ్యూస్ నంతటిని స్ట్రైనర్ లో వేసేసి ఒక స్పూన్ తో గనక కొంచెం ఒత్తుతూ ఉంటే మనకి జ్యూస్ అనేది గ్లాస్ లో చక్కగా వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా క్యారెట్ జ్యూస్ అయితే చాలా తొందరగా అయిపోతుంది వెరీ హెల్తీ కదా స్కిన్ కి చాలా బాగుంటుంది మన స్కిన్ బాగా బ్రైటన్ అవుతుంది ఈ క్యారెట్ జ్యూస్ అనేది మన బాడీలో కొలాజెన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది దానివల్ల మన స్కిన్ అనేది చాలా మంచి స్కిన్ కాంప్లెక్షన్ అనేది వస్తుంది చాలా బ్రైట్ గా అవుతుంది చూసారు కదా మన జ్యూస్ అయితే చక్కగా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా గ్లాస్ లో జ్యూస్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గా ఇందులో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుందాం లెమన్ లో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే మంచి సి విటమిన్ ఉంటుంది వెరీ హెల్తీ కూడా లెమన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్యారెట్ జ్యూస్ క్యారెట్ అలాగే అల్లం అలాగే లెమన్ ఇక్కడ యూస్ చేస్తున్నాం కదా వీటి ఈ మూడింటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవ్రీ మార్నింగ్ అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందు బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకోండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి లేదన్నప్పుడు ఈవినింగ్ 4 ఆ టైం అప్పుడు మనకి ఏదైనా స్నాక్ తీసుకోవాలనిపిస్తుంది కదా అప్పుడైనా తీసుకోవచ్చు ఫిల్లింగ్గా ఉంటుంది అలాగే మనకి స్కిన్ అనేది చాలా బ్రైటన్ కూడా అవుతుంది డైలీ గనక ఇలా ట్రై చేసి చూడండి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ